రిసార్ట్. ఐ థాట్ అసలు ఈ రిసార్ట్ గురించి ఒక ఆనెస్ట్ రివ్యూ ఇద్దాము అని చెప్పేసి. విదాంచి ఫస్ట్ వెకేషనా మామీ? ఎవరైనా సింక్ లో కాలు కడుకుంటారా చిన్ని బాబు? అదిలో రూట్ మిస్ అయింది. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ బాత్ టబ్. అరే కొద్దిసేపు నోర్లు రే. పొద్దున పొద్దునే లేస్తున్నాడు తాతని. తాతలి నేను ఇప్పుడు లేసేసా. సో ఇప్పుడు ఏంటంటే వేదాంతి హాఫ్ ఇయర్ బర్త్డే అన్నమాట. అది సెలబ్రేట్ చేసుకోవడానికి కోదాడికి దగ్గరలో బీచ్ ప్లేస్ అంటే బాపట్ల ఒకటే ఉంది. అందుకని మేము బాపట్ల వెళ్తున్నాం. ఓకే, ఇది ఆన్ ద వే అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసి దారిలో షుగర్ కేన్ జ్యూస్ కనపడితే ఆగాము. ఇప్పుడు ఆన్ ద వే టు బాపట్ల. Very much excited for the beach. We'll see you there. On the way low. Full Varsham. Pinky Varsham and beach. Wow. So, ala memo aarkuntu velthunam. Vidu. Chalo cheese start kore. Oye padi kore. Here's the entrance. First right, first left. దగ్గరలో నాకు బీచ్ ఓకే. సో కోదాడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 5 hours పట్టింది. ఎందుకంటే మేము చాలా బ్రేక్ చేసినాం కాబట్టి ఫుడ్ అంటే లైక్ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ ఉండే, షుగర్ కేన్కి బ్రేక్ ఉండే, షుగర్ కేన్ జ్యూస్కి. మధ్యాహ్నం పాలు తాగుతున్నాడు అని చిన్నగా వచ్చాం. వేదాంతి మధ్యలో ఒక బనాన తిన్నాడని చిన్నగా వచ్చాం. సో కోదాడి నుంచి ఇక్కడికి రావాలంటే కరెక్ట్గా వచ్చేస్తే 3.5 to 4 hours లో వచ్చేసేయచ్చు. హైదరాబాద్ నుంచి అయితే 7 hours పట్టచ్చు. మనకి 5 వరకు పడింది, 8:30 to 1:30. మధ్యలో రూట్ మిస్ అయింది, చాలా అయినాయి అన్నమాట. యాక్చువల్లీ బాగానే ఉంది రిసార్ట్. ఓకే సో చూపినా. ఓకే దిస్ ఇస్ ద రిసార్ట్. ఓ షిట్ మ్యాన్, మా కార్ వెనకాల పూల్ కూడా ఉంది. అండ్ హియర్ కమ్స్ ద రిసెప్షన్. దాట్స్ మై మార్నింగ్. రూమ్స్ ఎక్కడో ఉన్నాయన్నారు. హోప్ఫుల్లీ రూమ్ పక్కనే బీచ్ ఉంటే I'll be the happiest person to book this beach resort. అప్పుడు నేనైతే మంచిగా సజెస్ట్ చేస్తా అందరికి. యాక్చువల్లీ రిసెప్షన్ నుంచి విల్లాస్ దూరంగా ఉండే, సో అందుకని ఇంక అక్కడి నుంచి కార్లో వచ్చి కార్ ఇక్కడే విల్లా దగ్గర పార్క్ చేసుకున్నాం. ఇది మా డబుల్ బెడ్రూమ్ విల్లా. లెట్స్ get in. Kaniya, we have 2 bedrooms, dining chair. Adendi oka chair separate ichinadu. Good one akka. మనకి 2 రోజులకే ఇచ్చినారు ప్రాపర్టీ. పాజేక్ ఇది. దిస్ ఐ గెస్ ఇస్ నాట్ మాస్టర్ బెడ్రూమ్. ఎందుకంటే నాకు తెలిసి మాస్టర్ బెడ్రూమ్లో 2 twin beds ఉంది. అండ్ హియర్ కమ్స్ ది బాత్రూమ్. ఓ ఇంతసేపు ఇది అంత అర్థము. ఇది బాత్రూమ్ అన్నమాట. ఓకే ఈ బెడ్రూమ్ బాగుంది. వాష్రూమ్
ఇది మాస్టర్ బెడ్రూమ్. ఏముంది చుట్టూ? ఇంకో విల్లా వ్యూ ఉంది అంతే. మాస్టర్ బెడ్రూమ్లో ట్విన్ బెడ్ ఇచ్చుకున్నాడు ఏంటో ఈయన కామెడీగా. అండ్ ట్విన్ బెడ్ విత్ ఇదే మాస్టర్ బెడ్రూమ్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ బాత్ టబ్. నీ ఎంక మరి బాత్ టబ్ ఉందని అనుకున్నా. హ్యాపీ హ్యాపీ హెల్దీ వేదాంతి. ఫస్ట్ వెకేషనా? ఫస్ట్ వెకేషనా వేదాంతి? ఏ ఊకే నేను వీడియోలు తీయని చెప్తున్నా. నన్ను ఎవరు తీసారు? ఏమైంది? ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు వేదాంత్? కన్యా స్లీవ్లెస్ వేసుకొని రెడీ అయిపోయాను మా బీచ్ కి. వి హావ్ టు గో చెక్ బీచ్. ఐల్ సెట్ ఫర్ బీచ్. నానకండి పోండి. ఓకే నాన్న ఇక్కడ రా. నాన్న సగం పడుకున్నాడు బెడ్ మీద, ఇంకో సగం మీకోసం అంట. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి నువ్వు కనపడవు వైట్ బెడ్ షీట్ మీద. వైట్ నువ్వు కూడా వైట్ ఉన్నావు, ఎంత నువ్వు కనపడట్లేవంట. హలో, సో క్విక్ అప్డేట్. లంచ్ చేశాక నేను అక్క కలిసి మీ ఇద్దరం కొద్దిసేపు రీల్స్ తీసుకున్నాం, ఎందుకంటే వెబోక్ జవెల్ కాబట్టి రీల్స్ తో బంతా హై. సో హియర్ ఇస్ వేదాంత్ ఇస్ ట్రయింగ్ టు పీప్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 5:30 బయట అయితే చాలా చల్లగా ఉంది. సో వి గోన్ గో బీచ్ కనే వచ్చాడు మా బాబు గారు. బీచ్ వేర్ వేసుకున్నాడు, స్లీవ్లెస్ వేసుకొని, స్లీవ్లెస్ హెచ్ఎండ్ఎం రాంపర్ వేసుకొని అసలు ఫోన్ కోసం ఇట్లా చేస్తున్నాడు. ఓకే, సో ఇది 2BHK విల్లా అనమాట. సో ఇది 2BHK విల్లా అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ అబౌట్ 11,000 పడింది మాకైతే. ఇక్కడ 1BHK అండ్ 3BHK విల్లాస్ కూడా ఉన్నాయి. అన్ని విల్లాసే ఉన్నాయి కానీ చాలా బాగుంది. వీ హ్యావ్ సోఫా, డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్. ఇందాక యాక్చువల్లీ చూపించిన కదా, మర్చిపోయినా. సో యా, దట్స్ ఇట్. బీచ్కి వెళ్ళాక విల్ సీ యూ దేర్. అది మ్యాట్ పడుతుందా? ఈ రిసార్ట్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రైవేట్ బీచ్ ఉంది కాబట్టి మన ఒక్కరిమే కామ్ అండ్ పీస్ఫుల్గా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. చిట్టి బాబు హాయ్. వాళ్ళు డిన్నర్ డిస్కస్ చేస్తున్నారు. And look at that sunset, which is like awesome. And this is, yeah, asal enta baagundi ante, oh god, manka akkada uyyalundi, mana moogaledu beach lone ayipoyind anamata. We'll go and swing with dance beach where is koni nila laadukunnadu roy. Ellipothunam. Bye bye. Bye bye. Okay sir, water lo pettavandi. Wow! Hi. Found the water? Hi.
ఫస్ట్ వెకేషన్ బీచ్ లోనే కళ్ళేది. కళ్ళయ్యా ఎమ్మటో తిరిగేట చూడు, ఎవరైనా సింక్ లో కాలు కడుక్కుంటారా చిన్ని బాబు? బాత్రూమ్స్ అన్ని ఆక్యుపై ఉన్నాయి, అందరు ఫ్రెష్ అవుతున్నారు. ట్యాబ్లెట్ కదా జస్ట్ ఇప్పుడే బీచ్ వెళ్ళేసి వచ్చినాము. నన్ను ఫుల్ గా తడవనివ్వలేదుగా, మరి మీరు సరే చెప్పు, నన్ను ఫుల్ గా తడవనియలేదు వీళ్ళే. సో సర్లే రేపు పొద్దునే లేచి ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాము. సో పొద్దునే వెళ్ళి అయినా అట్లీస్ట్ ట్రై చేస్తాం ఫుల్గా తడవడానికి, ఎందుకంటే మా నాన్నకి చాలా భయం. సో మా అమ్మాయి కూడా తడవనియ్యాడు, అరే కొద్దిసేపు నోర్లు రే. సో ఇప్పుడు డిన్నర్ కూడా ఆర్డర్ చేసినాము. ఇక్కడ ఏంటి అంటే రెస్టారెంట్ ఉంటుంది కానీ వాళ్ళు ఏంటో ఆర్డర్ ప్లీజ్ అమ్మా, ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది కానీ వాళ్ళు ఆర్డర్ తీసుకొని ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. మనకి డైనింగ్ టేబుల్ ఇచ్చారు కదా, అక్కడికి వచ్చి తినాలన్నమాట. ఆఫ్టర్నూన్ అలానే తిన్నాం, ఇప్పుడు కూడా అలానే తినాలి అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళే ఓపిక లేదు. సో రేపు ఆఫ్టర్నూన్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో మాది 2 డేస్ స్టే కాబట్టి ఇవాళ అండ్ రేపు స్టే, ఎల్లుండి వేదాంతి బర్త్డే అయితే కామెడీగా ఎల్లుండి ఉన్నట్లేదు మేము. మేము రేపు నైట్ చేసుకుంటున్నాం 12 o'clock వేదాంతి బర్త్డే. హాఫ్ బర్త్డే ఇప్పుడే డిన్నర్ అయిపోయింది అండ్ పడుకోవాలన్నమాట. సో బిఫోర్ స్లీపింగ్ ఐ థాట్ అసలు ఈ రిసార్ట్ గురించి ఒక ఆనెస్ట్ రివ్యూ ఇద్దాము అని చెప్పేసి, వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్. మీకు నచ్చిందా అంటే ఓవరాల్గా ఎక్స్పీరియన్స్? సూపర్ అని చెప్పలేము, అసలు బాగాలేదని చెప్పలేము. సరే ఫస్ట్ ఫుడ్, నా ఫుడ్ అయితే ఓకే ఓకే, నాకు కూడా 5 కూడా వేస్తాను అయ్యాను. 5 కి 5 అది ఓకే కాదు. సరే నెక్స్ట్ అంబియన్స్ కూడా అంటే చూడటానికి కొంచెం బాగుంది కానీ మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు. అసలు వాష్రూమ్స్ నీట్గానే ఉన్నాయి కానీ ఆ షవర్ ఏంది, ఆ సింక్లో ట్యాప్లు ఏంది, ఓ మై గాడ్ ట్యాప్ పనిచేయట్లేదు యాక్చువల్లీ. వాటర్ బాటిల్ కంప్లైంట్ చేశాం, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, వెరీ లేట్ సర్వీస్. వాటర్ కిటిల్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగానే ఇవ్వలేదు. సర్లేను ఒక 5-6 సార్లు అడిగినాక ఒకటి తెచ్చిచ్చారు, అది పనిచేయట్లేదు. మళ్ళీ అడిగినాక ఇంకొకటి తెచ్చిచ్చినారు, అది పనిచేస్తుంది, అది విరిగింది. ఓరి నాయన రేపు ఇంకోటి అడుక్కోవాలనుకుంటాం మేము. ఇంకేమున్నాయి అసలు రూమ్స్లలో? ఒక్క కబోర్డ్ లేదు, ఒక్క హ్యాంగర్ కూడా లేదు, కనీసం బట్టలు బాత్రూమ్ లోపలే ఒక బల్ల ఇచ్చినారు, లైక్ సూట్ కేస్ కానీ లగేజ్ పెట్టుకోవడానికి. అసలు హాల్లో ఉన్న ఒక స్టోరేజ్ కబోర్డ్ ఏదో బట్ట ఒక్కడి కూడా లేదు, లిటరల్ ఒక్కడి కూడా లేదు. అయితే ఈ సోఫాస్ మీద ఈ దీపావళి ఒకటి ఉంది, ఇన్నెన్ పెడతాం అట్లా ఎదురు. సో ఇలా కొన్ని అనిపించినాయి. ఇంకా బాగుంది యాక్చువల్లీ. ఓన్లీ థింగ్ ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు అంటే, ఫస్ట్ థింగ్ మేబీ ప్రైవేట్ బీచ్ అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ విల్లా. అంటే లైక్ 2 BHK, 1 BHK, 3 BHK అందరు ఒకటే తెచ్చుకోవచ్చు, 4 కూడా ఉన్నాయి, అందరు ఒకటే దగ్గర ఉండొచ్చు అనే థాట్ తోటి వస్తారు అనుకుంటా ఇక్కడికి. పర్లేదు, కాకపోతే కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ప్రాపర్ మెయింటైన్. షెఫ్ కూడా ఎవరు లేరు, వాళ్ళు వచ్చి మనల్ని మీరు ఏం తింటారని అడిగి అప్పుడు తర్వాత వాళ్ళు కుక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ మీద పెడతారు. మనం తినే టైంకి అది ఆల్మోస్ట్ చల్లగైపోతుంది అన్నమాట. సీరియస్లీ అది మళ్ళీ దానికి రెస్టారెంట్ అని ఒక పేరు పెట్టుకుంటారు వీళ్ళు ఏందో. సో ఎవర్ అంటే లైక్ వద్దు అని అయితే నేను చెప్పట్లేదు, ఇది మా ఎక్స్పీరియన్స్ అని అయితే పక్కా చెప్తున్నాము.
మీ ఇష్టం ఆ ప్రియో. ఇక్కడ బీచ్ బా. ఇంకొక విషయం, బీచ్ రిసార్ట్ అన్నాడా, ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళడానికి మేము కారులో వెళ్ళినాం. ఆల్మోస్ట్ కారులోనే 5 మినిట్స్ పట్టింది మాకు. అంటే దారి అట్లా అనేవే ఉండిపోయినాం, కానీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటాయి. ఇంకా బీచ్ రిసార్ట్స్ అంటే ఆల్మోస్ట్ అట్లే ఉంటాయి. ఏం కాదు అక్క, రివేరా బీచ్ రిసార్ట్ లిటరల్గా గేట్ ఓపెన్ చేస్తే వాళ్ళ రిసార్ట్ గేట్, తర్వాత రోడ్ తర్వాత మొత్తం బీచ్ అయిందా, శాండ్ నడుచుకుంటూ పోతే బీచ్ అట్లా చూసుకుంటే అదే 100 మీటర్స్ బీచ్ రిసార్ట్కి బీచ్కి ఇది ఆల్మోస్ట్ 700-800 మీటర్స్ దూరం ఉంటుంది. నడుచుకుంటూ అయితే పోలేము మనం, అంటే వాకింగ్ చేసేటోళ్ళు అట్లాంటి వాళ్ళు పోతారులే, కానీ పోవాలంటే మేము కూడా పోవచ్చులే, కానీ ఏమో 700-800 మీటర్స్ బీచ్ రిసార్ట్ అనే ఫీల్ అయితే లేదు నాకైతే. ఫస్ట్ నేను బీచ్ రిసార్ట్ అనుకోని చెప్పేసి అనుకో, లైక్ ఇట్లా లేవంగానే ఇట్లా నడవంగానే ఇట్లా బీచ్ ఉంటుందనే అనే హోప్తో వచ్చేటోళ్ళకైతే ఉంది, ప్రైవేట్ బీచ్ ఉంది కానీ కొంచెం డిస్టెన్స్లో. ప్రైవేట్ బీచ్లో మీకు ఇందాక చూసారు ఉయ్యాలలు కూడా ఉన్నాయి, మనం ఇందాక ఓడలేదు, రేపు ఉంది మనకి ఛాన్స్, రేపు ఉందా. సో యా, అదే నేను చెప్పాలనుకున్నాము. ఓకే, సీ టుమారో, ఇట్స్ పార్టీ టైం టుమారో. హాయ్, ఓ సారీ.